అంటే మాజీ మంత్రి అప్పుడు సిట్టింగ్ మంత్రి ఉన్నా కూడా మీకు ఎందుకు అంత ధైర్యం, ఖచ్చితంగా నేను గెలిచి తీరుతాను అన్న ధైర్యం ఎలా వచ్చింది? ఎందుకంటే మేము 62 నుంచి ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో పనిచేస్తున్నాం. 61లో హైదరాబాద్కు వచ్చాను నేను. భద్ర విషయాలు పెట్టి మా నాయకుడు, ఆయన నన్ను హైదరాబాద్ తీసుకొచ్చాడు. సోషలిస్ట్ పార్టీ ఆఫీసు చూసేవాళ్ళు ఎవరు లేరు, బాధ్యతగా ఆఫీస్ ఇన్ఛార్జ్ ఉండాలి నువ్వు అని నన్ను తీసుకొచ్చారు. నేను హైదరాబాద్కు వచ్చాక సోషలిస్ట్ పార్టీ ఆఫీస్ బేగం బజార్లో లాల్ గిరిచి మఠంలో ఉండేది. అక్కడ నేను స్టేట్ ఆఫీస్కు ఇన్ఛార్జ్గా వచ్చినాను. అక్కడ ఆఫీస్ చూసుకుంటూ ట్రేడ్ యూనియన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను. విఎస్టీ అనే ఒక ఇండస్ట్రీ ఉన్నది. తర్వాత మొదలు మేము ములకల సాంబమూర్తి అని సికింద్రాబాద్లో ఉంటాడు, ఆయన మున్సిపల్ కార్పొరేటర్ ఉండే, మున్సిపల్ యూనియన్ ఉండే ఆయన సికింద్రాబాద్లో. హైదరాబాద్ మాకు మున్సిపల్ యూనియన్ ఉండే, కానీ గోవింద్ సింగ్ అని ఆయన కాంగ్రెస్లో వెళ్ళిపోయాడు ఐఎన్టీసీలో, ఆ యూనియన్ కూడా తీసుకుపోయాడు. అప్పుడు నాకు చెప్పిన హైదరాబాద్లో నువ్వు ఆర్గనైజ్ చేయమన్నారు. మున్సిపల్ వర్కర్స్ ఆర్గనైజ్ చేసినాను. ఆర్గనైజ్ చేసే టైంలో అప్పుడు నా మీద గోడెక్ కబర్, గోడెక్ కబర్ అని అక్కడ మున్సిపల్ ఆఫీస్ ఉండేది. ఆడ మంత్రి జీతాలు ఇచ్చినప్పుడు మేము చందాలు వసూలు చేసేది. అప్పుడు ఐఎన్టీసీ వాళ్ళు గోవింద్ సింగ్ నా మీద అటాక్ చేయించాడు. ఇక్కడ 7 గుట్లు పడ్డాయి నాకు, తలకాయ వలగింది. దూల్పేట వాళ్ళు వచ్చి నా మీద అటాక్ చేసి కొట్టారు, కట్టెలతో కొట్టారు. అప్పుడు అజిత్ సింగ్ మున్సిపల్ కమిషనర్ ఉండే. ఆ రోజు మేము ఊరేగింపు పోయి అజిత్ సింగ్ దగ్గర పోయి మెమరాండం ఇచ్చాం. తర్వాత మొత్తం మీద మళ్ళీ ఐఎన్టీసీ నుంచి మా హెచ్ఎంఎస్లకు మా యూనియన్లు అన్నిటి వర్కర్స్ని తీసుకొచ్చాం. అప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్లో మున్సిపల్ యూనియన్ మాది బలంగా అయింది. అప్పుడు తర్వాత హాకర్స్ యూనియన్ ఆర్గనైజ్ చేసాం. తర్వాత మోడర్న్ బేకరీ, గంగప్ప కేబుల్స్ ఉప్పల్లో ఉంటాయి. తర్వాత హెచ్ఎంటి, ఐడియల్, తర్వాత హెచ్ఎంటి బేరింగు, ఊషా కంపెనీ, శ్రీరామ్ రిఫ్రిజిరేటర్స్, ఇవన్నీ కంపెనీలు. తర్వాత తోపాసు, లేజర్ కంపెనీ, ఇవన్నీ కూడా నేను ఆర్గనైజ్ చేశాను. మొదలు భద్ర విశాల్ గారు ఉన్నప్పుడు ఆయన ప్రెసిడెంట్, నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశాను భద్ర విశాల్ గారు ఏమండి. తర్వాత వారు భద్ర విశాల్ గారు ట్రేడ్ యూనియన్ వదిలిపెట్టిన తర్వాత 78 ఎమ్మెల్యే అయినాక నేను మళ్ళీ ఈ యూనియన్లన్నీ ఆర్గనైజ్ చేశాను. ఆర్గనైజ్ చేసి దాదాపు 60 యూనియన్లకు నాయకుడిగా ఉన్నాను నేను. అప్పుడు 60 యూనియన్లు ఒక యూనియన్ మెయింటైన్ చేయడమే కష్టం అంటే 60 యూనియన్లకు ఆర్గనైజ్ చేశాం. ఆ విధంగా కార్మిక నాయకులలో మంచి పేరు సంపాదించుకున్నాం. తర్వాత విఎస్టీలో కూడా భద్ర విశాల్ గారు పోయాక విఎస్టీలో నేను గెలిచాను. విఎస్టీలో దాదాపు 18 సంవత్సరాలు ఉన్నా కంటిన్యూగా నేనే. 9 సార్లు ఎలక్షన్లో గెలిచాం, 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు అయితాయి. 9 సార్లు గెలిచాం. అక్కడ ఇవాళ కూడా మా అల్లుడు ఉన్నాడు ప్రెసిడెంటు, శ్రీనివాస్ రెడ్డి అని కార్పొరేటర్, అక్కడ రామ్నగర్ కార్పొరేటర్ ఆయన. అక్కడ నేను పోయినప్పుడు 1000 రూపాయల జీతం, ఇవాళ వాళ్ళది 50,000 రూపాయల జీతం. బ్రహ్మాండంగా వాళ్ళ వేజెస్ పెంచాం బాగా, మంచిగా పొడిచితంగా. ఇండస్ట్రీ కూడా బాగుంది, బాగా లాభాలు ఉంది ఇండస్ట్రీ. ఆ విధంగా నడిపించుకుంటూ వచ్చాం. ప్రాగా టూల్స్ కవాటిగూడలో ఉండే 2000 మంది వర్కర్స్, నేను అక్కడ ప్రెసిడెంట్ ఉండి. ఇప్పుడు వర్కింగ్లో ఉంది ప్రాగా టూల్స్? ఉంది, కానీ అదే జీడిమట్లలో ఉంది. ఓకే, చిన్న యూనిట్, 500 మందే ఉన్నారు ఇప్పుడు. హెచ్ఎంటి ఆడ కూడా 500 మందే ఉన్నారు ఇప్పుడు. అంతా వీక్ అయిపోయినాయి అన్ని పబ్లిక్ సెక్టర్స్. న్యూ ఎకనామిక్ పాలసీ వచ్చిన తర్వాత పబ్లిక్ సెక్టర్స్ అన్నీ వీక్ అయినాయి.